ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారి మీద. ఎస్, ఫస్ట్ లెట్ మీ క్లియర్ ఇన్ తెలుగు, దేర్ ఆఫ్టర్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ అడ్రస్. నాగార్జున గారు ఈ నెల 3వ తేదీన ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి డిరాగేటరీ స్టేట్మెంట్స్, ఆయన్ని వారి యొక్క కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేశారు అనేది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి కేటీఆర్కి ఈ కొండా సురేఖ గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాల వలన వారి యొక్క కుటుంబాన్ని దీనిలోకి లాగారు, మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అని చెప్పి ఈ నెల 3వ తేదీన ఆయన ఇచ్చిన వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నాగార్జున గారు అట్ ద టైమ్ హీ వాజ్ ఇన్ విశాఖపట్నం, ఇమ్మీడియట్లీ హీ రీచ్డ్ టు హైదరాబాద్. హైదరాబాద్ రాగానే 3rd of this month హీ మేడ్ ఏ కంప్లైంట్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్. ది ఆనరబుల్ కోర్ట్ హ్యాస్ గాట్ యాంపుల్ పవర్ టు టేక్ ఇన్ టు ది కాగ్నిజెన్స్. బిఫోర్ దట్ అక్యూజ్డ్ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. ఫర్ దట్ వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక 3వ విట్నెస్ని విచారించాలి. ఆ విట్నెస్తో కూడా అవసరం ఉన్నదా లేదా, ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నాగార్జున గారి మేనగోడలైనటువంటి వై సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు 2వ తేదీనే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ అంటే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా కంప్లైంట్ని ఇచ్చిన వారిని సోరన్ స్టేట్మెంట్ అంటారు. సోరన్ స్టేట్మెంట్ కంప్లైనెంట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. కోర్టు వారు తీసుకున్నారు, నెక్స్ట్ అడ్జాయిన్ చేశారు మ్యాటర్, ఎప్పటికీ అడ్జాయిన్ చేశారు. బై ద టైమ్ ఐ కేమ్ అవుట్, కాబట్టి ఆ తర్వాత ఇన్స్ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎనీవే అంతవరకు మ్యాటర్ జరిగింది. ఈరోజు నాగార్జున గారు మాది చాలా గౌరవనీయమైన కుటుంబము. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి యావదాంధ్రులకి అందరికి తెలిసిన విషయమే. మోరోవర్ నేను తెలుగు, హిందీ, తమిళ్ నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని, మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ని నాగార్జున ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను, కేటీఆర్కి వారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలని దాన్ని ఆయుధంగా చేసుకొని మా కుటుంబం మీద అప్రతిష్ట పాలు చేశారు. కాబట్టి దీన్ని కోర్టు వారు సముచితమైనటువంటి, చట్టపరంగా సముచితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారికి చివరిలో వారు విన్నపం చేయడం జరిగింది. ఎస్, ఖచ్చితంగా కోరాడు. దీనికి ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ఈ ప్రైవేట్ కంప్లైంట్ని టేకెన్ ఆన్ ఫైల్ చేయబోయే ముందు కోర్టు వారు మొన్న 1వ తేదీ నుంచి క్రిమినల్ చట్టాలు మారినాయి, మీకు అందరికి కూడా సుపరిచితమే బహుశా. ఆ కొత్త చట్టాల ప్రకారం అక్యూజుడు, నిందితురాలు, ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండా సురేఖను సూచించారో ఆ కొండా సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి, ముందు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ఇవ్వాలి. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే కాగ్నిజెన్స్ టేకన్ ఆన్ ఫైల్ చేయాలి. అలా చేసే అవకాశం ఉంది, అది చేస్తారు. వాళ్ళని కూడా పిలుస్తారు, ఫస్ట్ అవకాశం ఇస్తారు, ముందు అవకాశం ఇస్తారు. బిఫోర్ దట్ కోర్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ సిసి నంబర్. దట్స్ వాట్ ది లా సేస్. అది కాదు ఈరోజు జరిగింది, ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్. ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫమేషన్. ది అదర్ డే ఐ టు కేమ్ ఇన్ టు న్యూస్, ఐ కమ్ అక్రాస్ ద న్యూస్ ఆఫ్ ఈస్ గోయింగ్ టు ఫైల్ ఫర్ 100 crores. ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫమేషన్, వేర్ యాజ్ దిస్ ఈజ్ ఏ క్రిమినల్ డిఫమేషన్. దే నీడ్ నాట్ పై ఈవెన్ ఎ సింగిల్ పై ఎక్సెప్ట్ 1 rupee or 2 rupee స్టాంప్స్ ఫర్ పిటిషన్స్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పిటిషన్ we have to affix 1 rupee stamp, not more than that. Amala it is only ayyaru amala edana statement ichara? No, just accompanied her husband. Okay. Accompanied her husband. Supriya had given a statement, she was the witness. Statement ee roju tho ayipindi, further proceedings ela untayi? Proceedings ade kada cheptaa undi meeku. ఇంకొక విట్నెస్ ఉన్నారు, ఆ విట్నెస్ని వీళ్ళు కావాలంటే ఆ విట్నెస్ని కూడా కోర్టు వారు ఎగ్జామిన్ చేస్తారు. అదర్వైజ్ ఆ విట్నెస్తో చాలు మా ఇద్దరికి సరిపోతాయని వీరు భావిస్తే అది వీరి ఇష్టం, ఆప్షన్ వీరికే ఉంటుంది. కంప్లైనెంట్కే ఉంటుంది. సమంత నో బే కన్సర్న్ ఇన్ దిస్ మ్యాటర్, ఓన్లీ నాగార్జున అండ్ ఈజ్ 2 witnesses. ఆల్రెడీ ఫస్ట్ విట్నెస్ ఆల్సో డిస్పోజ్డ్, ఆవిడ సాక్ష్యాన్ని కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. ఇంకొక సెకండ్ విట్నెస్ ఉన్నారు, వారిని కోర్టు వారు ఈరోజు ఇంకా విచారించలేదు. ఆ విచారించవలసిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు వారు నిర్ణయం తీసుకోవచ్చు. వీరే మాకు అవసరం లేదు, మా రెండింటితోనే మీరు కోర్టు వారు నిర్ణయం తీసుకోండి అంటే కోర్టు వారికి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది. కాకపోతే మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి. ఎవరికి, కొండా సురేఖ కూడా ఒక ఇది పంపిస్తారు, మీ అభ్యంతరం ఏమిటి, మీ మీద 100% కేసు ఫైల్ చేశారు, వారి యొక్క రెప్యుటేషన్ మీరు భంగపరిచారని చెప్పి దానికి
మీ అభ్యంతరం ఏమిటో తెలుసుకోండి కోర్టు ముందని చెప్పి ముందిస్తారు. ఆ ఇచ్చిన తదుపరి మాత్రమే దాని సీసీ నంబర్ చేస్తారు. అది ప్రజెంట్ ఉన్నటువంటి చట్టం. క్రిమినల్ యాక్టివిటీ జరిగింది అంటే ఏ పోలీస్ స్టేషన్ కి ఆదేశిస్తుంది కోర్టు? పోలీస్ స్టేషన్ కాదు, నిర్ణయం కోర్టు పరిధిలోకి వచ్చింది. ఇది పూర్తిగా ఏ జ్యూరి సెక్షన్ లో అయితే జరిగింది, ఎక్కడ లంగర్ హౌస్ అని చెప్పారు ఆ కోర్టు, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఎప్పుడు కోర్టు వారు పోలీసు వారికి రిఫర్ చేసిన సందర్భంలో అది అప్లై అవుతుంది. సీసీ నంబర్ ఇచ్చిన తర్వాత ఆ తదుపరి మాత్రమే కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారికి లంగర్ హౌస్ వారికి రిఫర్ చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జ్యూరి సెక్షన్ అక్కడ ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది లేటెస్ట్ చట్టాల్లో. అది క్షమాపణ కోరితే దాన్ని ఎక్స్క్యూజ్ చేయటం నాగార్జున చేతిలో ఉంది. మీరు చేసేదంతా చేసి ఎక్స్క్యూజ్ అనే మాత్రం ఆ క్షమించాలా లేదా అని నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం కంప్లైంట్ అయినటువంటి నాగార్జున గారికి ఉంది, కానీ కోర్టు వారు కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. మీరు క్షమించేయండి, ఆల్రెడీ ఆవిడ క్షమాపణ చెప్పింది కనుక మీరు క్షమించాలి అని ఆదేశించే అధికారం కోర్టు వారికి కూడా లేదు. నాగార్జున గారే చెప్పినట్టు కూడా ఆధారాలు ఒకవేళ కోర్టులో ప్రొడ్యూస్ నో, ఈవెన్ దెన్ కోర్టు వారికి కూడా ఎలాంటి అధికారం లేదు. మీరు ఆమె క్షమాపణ చెప్పింది కనుక మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి అనేటటువంటి అధికారం కోర్టు వారికి కూడా లేదు. ఆయన మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తే విత్డ్రా చేసుకోవచ్చు. దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ అఫెన్సెస్, వన్ ఈజ్ కాంపౌండబుల్, ది అనదర్ ఈజ్ నాన్ కాంపౌండబుల్. అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ అండర్ ద కాంపౌండబుల్ అఫెన్స్, అంటే నేరాన్ని రాజీ చేసుకోవచ్చు ఇద్దరు పార్టీలు అంగీకరిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఎక్కువ ఉండేటటువంటి, అంటే ఈ సందర్భంలో మీకు అవసరం లేదు, ఊరికే మీ నాలెడ్జ్ సైడ్ చెప్తా ఉన్నా, తీవ్రమైన నేరాలు మర్డరు అటువంటి ఆన్ రికార్డు మీరు ఏ విధంగా కూడా అది రాజీ చేసుకునే అవకాశం లేదు. ఇట్ ఈస్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్, వేరే దిస్ ఈజ్ అఫెండ్ కాంపౌండబుల్ అఫెన్స్. ఇఫ్ బోత్ పార్టీస్ అగ్రీడ్, ఇఫ్ కంప్లైనెంట్ హ్యాస్ నో రిగ్రెట్స్, ఇఫ్ కంప్లైనెంట్స్ వాంట్స్ టు విత్డ్రా బేసింగ్ ఆన్ అర్ క్షమాపణ, హీ కెన్, బట్ కోర్ట్ కెనాట్ డైరెక్ట్ హిమ్. ఎస్, ఆల్రెడీ చెప్పింది కదా మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేటటువంటి అధికారం కోర్టు వారికి కూడా లేదు. నిలబడే అవకాశం ఉంటుందా అంటే పెట్టిన వాళ్ళు ఇది ఫ్యాక్ట్ అని నిరూపణ చేస్తే ఉండదు. ఊరికి ఎలిగేషన్ అంటారు. ఇప్పటి వరకు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ్ గారు చేసింది కేవలం ఎలిగేషన్ మాత్రమే. ఒకరు మీరు ఒకరి మీద ఏవైనా ఒక ఎలిగేషన్ చేస్తే ఆ ఎలిగేషన్ నిరూపించవలసినటువంటి బాధ్యత వాళ్ళది. నిరూపించలేనప్పుడు ఇటువంటి డెరోగేటరీ రిమార్క్స్ మీద వారిపై కోర్టు వారు చర్య తీసుకోవచ్చు. ఇది ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్, ఇట్ వోంట్ కమ్ అండర్ ది సివిల్ డిఫమేషన్. మీరు ఇంతకుముందు ప్రశ్నించారు నన్ను 100 కోట్లు కానీ, అది సివిల్ డిఫమేషన్ కింద వస్తుంది. వారు 100 కోట్లకు వేస్తున్నారని చెప్పి న్యూస్లో మేము కూడా చూడటం జరిగింది. అది వేసినట్టు ఇంకా లేదు, అయినా అది క్రిమినల్ కాదు సివిల్ పరిధిలోకి వస్తుంది. వారు అప్పుడు దాని కోర్టు ఫీజు వగైరాలు కట్టవలసి ఉంటుంది. ఇట్ టేక్స్ అలాట్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ సపరేట్, ఇది వేరు అది వేరు, పూర్తిగా దీనికి దానికి సంబంధం లేదు. ఇట్ ఈస్ క్రిమినల్ డిఫమేషన్, దట్ ఈస్ సివిల్ డిఫమేషన్.